కర్నూలు జిల్లా దోన్లో న్యాయవాదులు నిర్వహించిన బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో 152 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 40 ఓట్ల మెజారిటీతో రేగటి రాజశేఖర్ రెడ్డి గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి సహకారంతో సబ్ కోర్టు రావడం జరిగిందని ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన రేగటి రాజశేఖర్ రెడ్డికి, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాగుల రాముడికి న్యాయవాదులు, కోర్టు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. డోన్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి. దీనికి టోటల్గా మొత్తం బార్ సభ్యులంతా, లాయర్లందరూ చాలా మంచిగా సహకరించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ఫస్ట్ అడ్వకేట్స్ అందరికీ నా వందనాలు. డోన్ కోర్టు కావాల్సినవి, సబ్ కోర్టు కానీ, కోర్టు బిల్డింగ్స్ కానీ అన్నీ మన ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహకారంతో డోన్కు సాధించగలమని మా అడ్వకేట్ల తరఫున నేను చేస్తున్నాను. ప్లస్ వచ్చేసి కోర్టు సమస్యలు ఏమున్నా కానీ అడ్వకేట్లందరితో మాట్లాడి చర్చించి నేను పరిశీలించగలని ప్రకట విశ్వాసం తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ. టోటల్గా 150 మంది బార్లో మెంబర్షిప్ నమోదు చేసుకోవడం జరిగింది. ఫోల్ అయిన ఓట్లు 152 ఓట్లుగా మరి అందరు ఓట్లు సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా మరి మనకి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అంటే రాష్ట్రవ్యాప్తంగా కోర్ట్స్ ఎక్కడెక్కడైతే కొత్త కోర్ట్స్ కావాలనో ఆ కొత్త కోర్ట్స్కి మరి జీవోని కూడా విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకు కూడా మరి చాలా సందర్భాల్లో గతంలో కూడా రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇక్కడ బార్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా రావడం జరిగింది. ఎమ్మెల్యే అయిన సందర్భంలో ఎమ్మెల్యే కాకముందు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట మేరకే ఆర్థిక మంత్రి మరి సబ్ కోర్టును కూడా తేవడం జరిగింది. 4 కోర్ట్స్ బిల్డింగ్ కూడా మరి ఖచ్చితంగా మేమంతా కలిసి కట్టుకుండా సాధించుకుంటాం. ఈరోజు బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా మరి నిర్వహించడానికి సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు అందరు కలిసికట్టుగా ప్రశాంతంగా జరగడానికి సహకరించినందుకు ముందుగా మా బాడీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే కాలంలో మరి అడ్వకేట్స్కి వెల్ఫేర్కి సంబంధించిన విషయాల్లో కూడా, ఏదైనా అడ్వకేట్స్కి ఏదైనా ఆపదలున్న సందర్భాల్లో కూడా మేమంతా కూడా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, మరి జాయింట్ సెక్రటరీ, మరి ట్రెజరర్ అంతా కలిసి కూడా మా దృష్టికి ఏమైనా సమస్యలు వస్తే అడ్వకేట్ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి బాడీ తరఫున అందరికి కూడా మరి తెలియజేస్తూ